శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ నూతన శుభకృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ నూతన శుభకృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల అన్నింటా కలిసి వస్తుంది. తలచిన పనులు నెరవేరుతాయి, ఆదాయం బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. వీరికి ఈ సంవత్సరం సమస్యలు తీవ్రంగా లేవు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు స్థిరాస్తుల్ని, వస్తు ఆవాహన ఆభరణాలని కొనుగోలు చేస్తారు. శుభకార్యాల నిమిత్తమే వీరికి ఈ సంవత్సరం ధన వ్యయం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం తమ పాత బాకీల్ని తీర్చివేస్తారు. వీరికి ధన విషయంలో ఈ సంవత్సరంలో తీవ్ర సమస్యలు లేవు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఈ నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారు నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలని, నూతన వ్యాపార ప్రారంభాలని చేస్తారు. తలచిన పనులు నెరవేరుతూ ఉండటం వల్ల ఈ సంవత్సరం మొత్తం వీరికి ఉత్సాహంగా నడుస్తుంది. గృహంలో వాతావరణం బాగుంటుంది. సంతాన విషయంలో శుభమార్పులుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే గతంలో జీవిత భాగస్వామికి ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కోర్టు వివాదాల్లో వీరికి జయం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు ఈ సంవత్సరం తగ్గిపోతాయి. నూతన వాహనాలని కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో గతంలో ఉన్న విభేదాలు, మనస్పర్ధలు తగ్గిపోతాయి. నూతన పరిచయాల వల్ల కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాభం వరిస్తుంది. పాత మిత్రులను ఈ సంవత్సరం వీరు కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవ కార్యాల నిమిత్తమై ధనాన్ని వెచ్చిస్తారు. కర్కాటక రాశి వారు విదేశీ యానానికై చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. కర్కాటక రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. టెంపరీ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి మార్పులుంటాయి. నిరుద్యోగులు ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కర్కాటక రాశికి చెందిన ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగదాయకంగా నడుస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుండి ఉద్యోగులకు పెద్దగా సమస్యలు ఈ సంవత్సరం లేవు. ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్కై చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఫలిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. పై అధికారులతో గతంలో ఉన్న సమస్యలు, మనస్పర్ధలు తగ్గిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ యానానికై చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి. కర్కాటక రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. గతంలో కంటే ఈ సంవత్సరం వీరికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. నూతన ప్రాంతాలకు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. వ్యాపారస్తులు ఈ సంవత్సరం క్రింద ఉద్యోగుల వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం తృతీయ భాగంలో క్రింది స్థాయి ఉద్యోగుల వల్ల కానీ లేదా చెడు సలహాల ప్రభావం వల్ల కానీ వ్యాపారస్తులు కొంత ధన నష్టాన్ని పొందవచ్చు. మొత్తం మీద గమనిస్తే రిటైలు, అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఉత్పాదక రంగంలో ఉండేవారికి, పారిశ్రామికవేత్తలకు ఈ సంవత్సరం మధ్యమంగా సాగిపోతుంది. ప్రభుత్వ వ్యవస్థలతో వివాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం చివరిలో కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి చెందిన అన్ని రకాలకు చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. పెద్ద విద్యా సంస్థల్లో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. విద్యా సంబంధమైన ఎంట్రన్స్ పరీక్షల్లో విద్యార్థులు విజయం పొందే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వ్యవసాయదారులకు, పండ్ల తోట యజమానులకు, ఆక్వా రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా నడుస్తుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం భూలాభం కలిగే అవకాశం ఉంటుంది. పంటల్లో తృప్తికరమైన దిగుబడులు వస్తాయి. అంటే పంట దిగుబడి ఈ సంవత్సరం బాగుంటుంది. ఔషధ మొక్కల పెంపకందారులకు, శ్రీగంధం టేకు పెంపకందారులకు ఈ సంవత్సరం గత సంవత్సరం మాదిరిగానే నడుస్తుంది. వీరికి పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. కర్కాటక రాశికి చెందిన అన్ని రకాల వృత్తి నిపుణులకు ఈ సంవత్సరం బాగుంటుంది. గత సంవత్సరం కంటే వీరికి ఈ సంవత్సరంలో బాగుంటుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాణిజ్యపరమైన స్థిరత్వం ఈ సంవత్సరంలో కలిగే అవకాశం ఉంటుంది. సినీ టీవీ రంగ కళాకారులకు, టెక్నీషియన్స్కు మధ్యమంగా ఉంటుంది. చిన్న నిర్మాతలకు, టెక్నీషియన్స్కు, చిన్న యాక్టర్స్కు ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. అంటే చిన్న నటి
మణులకు నటి నటులకు ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం రుణ బాధలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న నిర్మాతలకు, చిన్న టెక్నీషియన్స్కు, నటి నటులకు రుణ బాధలు ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన రాజకీయ నాయకులు ఈ సంవత్సరం బాగుంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల సంఘంలో వీరికి ప్రతిష్ట పెరుగుతుంది. గురుగ్రహ బలం ఉండటం వల్ల ప్రజల నుండి అన్ని విషయాల్లో వీరికి మద్దతు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పదవి ప్రాప్తి ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు గతంలో ఉన్న న్యాయ వివాదాలు సమసిపోతాయి. మొత్తం మీద గమనిస్తే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల యోగదాయకంగా నడుస్తుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో శుభ మార్పులుంటాయి. ఆదాయం సమృద్ధిగా ఉండటం వల్ల కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం తమ పాత బాకీలను తీర్చివేస్తారు. వీరికి రావలసిన పైకం చేతికి అందుతూ ఉంటుంది. గృహంలో శుభకార్యాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. కర్కాటక రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే బాగుండే అవకాశం ఉంటుంది. గృహంలో ప్రతినిత్యం దేవతార్చన చేస్తూ ఉంటే గ్రహ బాధలు క్రమంగా తొలగిపోతాయి. ఇష్ట దేవతారాధన, కులదేవతారాధన ప్రతినిత్యం గృహంలో చేస్తూ ఉండాలి. సంధ్యావందనం అర్హత ఉండేవారు తప్పనిసరిగా సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంధ్యావందనాన్ని విసర్జించి, అంటే వదిలేసి, ఇతర దేవతారాధనలు చేసినా వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం వందనం అర్హత ఉండేవారు సంధ్యావందనం క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే వారికి గ్రహ బాధలు, ఇంకా అనేక రకాలైన ఈతి బాధల నుండి విముక్తి లభిస్తుంది. శ్రీ దత్త శరణమ్మ, శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.